హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యని పల్లవి. సో రేపు నా పుట్టినరోజు సందర్భంగా సో నేను ట్రావెల్ చేస్తున్నాను అన్నమాట. సో నాకు ఇక్కడ ఉండగానే ఎయిర్పోర్ట్లో ఉండగానే తెలిసింది. సో నాకేదో నానిగారు ఏదో లీగల్ నోటీస్ పంపించారు అని చెప్పి, సో ఐ డెంట్ అప్సెట్. నాకు కావాల్సింది కూడా ఇదే. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ నేను ఇంకొంచెం యాక్టివ్గా నీ మీద వర్క్ చేయడానికి, ఎట్ ది సేమ్ టైం నేను కూడా నా వైపు నుంచి దీన్ని ఎలా తిప్పికొట్టాలి, ఎట్ ది సేమ్ టైం నీ రంకు బాగోతాన్ని అంతా బయటకు తీసుకురావడానికి నాకు కూడా ఒక అవకాశం వచ్చింది. సో తప్పనిసరిగా ఫైట్ చేద్దాం నాని. ఇట్ విల్ గివ్ మీ నైస్ కిక్ బికాజ్ ఇప్పటి వరకు అమ్మాయిలు బాధితులు అంటే ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే అమ్మాయిలకి ఏం కాదు. సో నేను ఇన్స్పైర్ చేసేలాగా చేస్తాను. ఎలా అయితే బాధిత మహిళలు ఫైట్ చేయాలో నేను చేసి చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నీ నువ్వు నిజంగా తప్పు చేస్తే ఖచ్చితంగా నీ మనస్సాక్షికి తెలుసు. అండ్ ఆల్సో నువ్వు నీ వైఫ్ కూడా అన్నీ చెప్తాను అని చెప్పేసి చెప్పావు. మన సంగతి చెప్పవలేదని నాకు తెలియదు. ఎంత పీక్ స్టేజ్కి వెళ్తానంటే ఈ ప్రొటెస్ట్లో అందరికీ వణుకు తెప్పించేలాగా ఫస్ట్ నేను మీద ఫైట్ చేసి చూపిస్తాను. అండ్ అది ఎలా చేస్తాను, ఏంటి చేస్తాను అనేది రేపు కాకుండా నేను ఐ థింక్ గురువారం నేను బ్యాక్ వస్తాను హైదరాబాద్కి. సో నువ్వేదో జనాల్లో పరుగు పోతుందని నువ్వు నాకు లీగల్ నోటీస్ పంపించావు, కానీ బేసిక్లీ నీకు తెలిసి ఏం జరుగుతుందో. సో తప్పనిసరిగా నేను ఫైట్ చేస్తాను. నిజంగా తప్పు చేస్తే కనుక, ధర్మానికి నిజంగా బలం ఉంటే కనుక, శక్తివంతమై అయితే కనుక తప్పనిసరిగా దొరుకుతావు. అండ్ ఆల్సో దేవుడు ఖచ్చితంగా నీకు చేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ.